గత రేవంత్కు ఇప్పటి రేవంత్కు చేంజెస్ వచ్చినాయి, కానీ బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి అట్లా మాట్లాడిస్తున్నారు అని కూడా వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ అంటే ఇక సందర్భాలను బట్టి, సమయాన్ని బట్టి, స్థల కాలాలను బట్టి రాజకీయ నాయకులు ఎట్లా స్పందిస్తుంటారో మనం చూస్తూ ఉంటాం. కనుక రాజకీయ నాయకుల విధానాలు ఏమైనా ఆ రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలవైనా, అది బీఆర్ఎస్ పార్టీ అయినా సరే, ఇవాళ ప్రజా రంగంలోకి రావాలి. ప్రజా సమస్యల్ని తీసుకొని పోరాటం చేయాలి. కేవలం ఇళ్లలో కూర్చుని మాటలు మాట్లాడేంత మాత్రాన ఎవరు ఆ పార్టీని ఆదరించరు. ఇప్పుడు నిరుద్యోగం ఉన్నది, 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ఇస్తాన్నది, 2 లక్షలు ఎట్లా ఇస్తావంటే వచ్చి నువ్వు ప్రశ్నించాలి, ఇవ్వకపోతే అడగాలి ఏ పద్ధతిలో ఉద్యోగాలను తీసుకురావాలో తీసుకురావాలి. తర్వాత రైతులకు భూములు, భూములకు నీళ్లు, తర్వాత పెన్షన్లు, తర్వాత ఉచిత కరెంటు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి కదా. ఆ సమస్యలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికి ఇంకా వాటికి బడ్జెట్ లేదు, ఏం లేదు. వీటన్నిటి మీద వాళ్ళు రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసినప్పుడు ఏ పార్టీని ఎవరేం చేయలేరు. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల సమస్యలని టేకప్ చేసి తీవ్రంగా ప్రజారంగంలో శిబిరంలో ఉండి పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. నిన్న కేటీఆర్ కూడా కామెంట్ చేసింది, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ కేసీఆర్నే సీఎం చేద్దామని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో 5 సంవత్సరాలు కొనసాగక ముందుకే మళ్ళీ సీఎంగా కేసీఆర్ని తీసుకొస్తా అని చెప్పేసి అనౌన్స్ చేసింది కేసీఆర్. కేటీఆర్ ఎట్లా చూడొచ్చు దాన్ని, అంటే ఏ విధంగా చేస్తాడు? 39 మంది ఉన్నోళ్ళు, 65 మందికి ఎట్లా వెళ్తారు? అంటే మీరు ఇంతకు ముందు అన్నారు కదా లోక్నాథ్ షిండే లాంటి, అంటే ఏక్నాథ్ షిండే అంటే దేశంలో ఈ మధ్య కాలంలో బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని రాష్ట్రంలో మెజార్టీ ఉన్న పార్టీలను కూడా కూలగొట్టేసి వాళ్ళను వీళ్ళను కొనేసి అటెండ్ చేసేసి కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి అట్లాంటి కళలు నమ్మకాలు ఏమైనా ఉన్నాయేమో. అట్లా చేస్తే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం, ప్రజలు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించటం, అట్లాంటి వాళ్ళ చరిత్రలు నిలబడరు ఎప్పుడు కూడా. అది ఒక మచ్చగా కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిస్తే ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి ఆ మచ్చ వెంటాడుతూనే ఉన్నది. అందుకోసమే మీకు ప్రజలు ఏం తీర్పిచ్చారు, మీరు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయండి, ప్రజల సమస్యల మీద మీరు కొట్లాడండి అని మీకు తీర్పిచ్చారు. 39 మంది ఎమ్మెల్యేలను మీకు గెలిపించారు, వాళ్ళకి జస్ట్ 64 బోటా బోటి మెజార్టీ వాళ్ళకి ఇచ్చారు. అంటే నీకు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించడం అంటే నీవు 10 ఏళ్ళు ఉన్నావు, పరిపాలన 9 ఏళ్ళు పరిపాలించావు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయి మా కోసం, ప్రజల సమస్యలను కొట్లాడని ఇచ్చాను. దాన్ని కాదని ఇది మారుస్తాం అది మారుస్తాం, ఈ ముఖ్యమంత్రి పోతాడు ఆ ముఖ్యమంత్రి పోతాడని, ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక విలువల్ని దిగజార్చేటటువంటి పని. అట్లా రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక విలువలను దిగజార్చిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో సంపూర్ణంగా నిలబడిన కాలం లేదు. అది ఆలోచించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ కూడా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం. అంటే గత ప్రభుత్వంలో కూడా డీజీపీగా చేసింది కాబట్టి దానిపైన విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ కొన్ని అపోహలు ఉన్నాయి, దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? నేను ఆశ్చర్యపోయాను పేపర్లో న్యూస్ చూసి, అది ఎంత నిజమో తెలియదు. మరి గవర్నర్ దగ్గరికి ఆయన పేరు వెళ్ళిందో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయన డీజీపీ మహేందర్ రెడ్డి గారు. ఓకే, మరి మహేందర్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు ఆ రోజుల్లో. నేను కూడా చూశాను, నేను కూడా అప్పుడు జైల్లో ఉన్నాను, ఆయన జైలుకి వచ్చినప్పుడే జైల్లో ఉన్నాను నేను. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు అలా సడన్ గా ఒక పోలీస్ అధికారిని, రిటైర్డ్ అయిన డీజీపీ గారిని తీసుకొచ్చి ఇప్పుడు సర్వీస్ కమిషన్ లో పెట్టడం అనేది ఏ రాజకీయ సమీకరణలో తెలియదు. అయితే మనం అది పేపర్ న్యూస్ మాత్రమే కనుక అంత ఎక్కువగా మాట్లాడలేము. రేపు నిజంగా ఆయన డీజీపీగా పెట్టిన తర్వాత విధానం ఎట్లుంటుందో చూద్దాం.